తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం పరిశీలించారు. రైతులు కష్టపడి పండించిన పంట వారి ఎదుట అకాల వర్షాలకు తడిసిపోతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. రైతుల వద్ద నుండి ఎలాంటి షరతులు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నెపం వేసుకుంటూ రైతుల ఉసురు తీసుకున్నారని మండిపడ్డారు. రైతులకు న్యాయం జరిగే వరకు వారి తరపున తెలంగాణ జనసమితి పోరాటం చేస్తుందని హామీ ఇచ్చారు. ఇలా ఎక్కడ పోయినా రైతులు రెండు ప్రశ్నలు అడుగుతున్నారు. మొదటిది ఏంటంటే ఎప్పుడు కొంటారు సార్, ముందు ఏ సంఘ విషయం ముందు పక్కన పెట్టుకుని కానీ దీని సంగతి చెప్పుకుని అని అడుగుతున్నారు. నిన్న మేము పొద్దుటి నుంచి కామారెడ్డి జిల్లా తిరిగి వాళ్ళు ఇక్కడికి వచ్చేదాకా ఎక్కడ పోయినా ఇదే ప్రశ్న వస్తుంది. ఇవాళ ఇప్పుడు కొంటున్న పద్ధతుల్లోనే కనుక గవర్నమెంట్ కొంటే ఈ కళ్ళల్లో ఉన్న ధాన్యం అమ్ముడుపోవటానికి ఇంకా 4 రోజులు పడతాయి. ఈ 4 రోజులు మేము ఇడ కూర్చున్నడైనా మా వేసంగి పనులు మేము చేసుకోవద్దా అని చెప్పి రైతులు అడుగుతున్నారు. ఇవాళ గవర్నమెంట్ను మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఇవాళ బయట అమ్ముకోవటానికి అయితే ఇంకొక అవకాశం లేదు. కొంటే గవర్నమెంట్ కొనాలి, లేకపోతే ఇంట్లో పోసుకోవాలి. ఈ పరిస్థితులలో మనం గవర్నమెంట్ను డిమాండ్ చేసేది ఏంటంటే మీరు ఇవాళ కొంచెం అందరం గట్టిగా ఇవాళ కనబడే వరకు ఇవాళ కొంచెం కొనుగు తూకాలు వేసే సంఖ్య పెరిగింది, ఇవాళ కొంచెం బండ్ల సంఖ్య ఎక్కువ కనబడుతుంది. ఈ 2-3 కల్లాలు వస్తున్నామనేరు కనో ఏమో కానీ ఢిల్లీ కూడా కొనాలని మేము కూడా అడుగుతాం. కానీ మొత్తం మీదనైతే ఈ విధానం ఒకటి రావాలని చెప్పి మేము గవర్నమెంట్ను డిమాండ్ చేస్తున్నాం. నిజంగా కూడా శోచనీయం. ఒక ముఖ్య నాయకుడి నియోజకవర్గం మరి ఇక్కడ కూడా ఇంత తాత్సర్యం జరగటం అనేది చాలా అన్యాయమైన విషయమే. వెంటనే ఈ ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం పూనుకోవాలి. యావన్ మొత్తం అన్ని కళ్ళాలలో కూడా 10 రోజుల్లో ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని చెప్పి, ఏదన్నా డ్యామేజ్ అనిపిస్తే దానికి తగ్గట్టుగా గ్రేడ్ నిర్ణయం చేసి మీరు కొనాలని చెప్పి రైతులు అడుగుతున్నారు. ఆ డిమాండ్ను కూడా పరిపూర్తి చేయాలని మేము గవర్నమెంట్ విజ్ఞప్తి చేస్తాం. ఎక్కువ చెప్తే వాళ్ళు ఏది రాయాలి కన్ఫ్యూజన్.